హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకోసం బుజ్జి వినాయకుడిని తయారు చేసేస్తున్నాను. పసుపు కుంకుమ విభూతితో మీ ఇంట్లోనే వినాయకుడిని చక్కగా తయారు చేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసే ప్రతి పూజకు ముందుగా వినాయకునికి పూజ చేస్తాం కదా, అప్పుడు కూడా ఇలా వినాయకుడిని తయారు చేసుకోవచ్చు. ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడిని ఎలా తయారు చేయాలో, దానికోసం మనకు ఏమేమి కావాలో చూసేద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకోండి. మీరు ఏ కప్తో మైదా పిండి వేస్తారో అంతే క్వాంటిటీతో పసుపు కూడా తీసుకోవాలండి. రెండు ఈక్వల్ క్వాంటిటీస్ ఉండాలి. ఇప్పుడు అదే కప్తో ఒక కప్ పసుపు వేసుకుంటున్నాను. రెండు బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసేసుకోవాలి. పసుపు మైదా పిండి మొత్తం కలిసేలా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ డౌ ప్రిపేర్ చేసేసుకోవాలి. సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకోవాలి. మైదా వేయడం వల్ల చక్కగా మోల్డ్ అయిపోతుంది. చూడండి, ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా కొద్ది ఒక 5-10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, చాలా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. రెండు పెద్ద బాల్స్ చేస్తున్నాను. ఒకటి బొజ్జకి, ఒకటి కింద బేస్కి. మిగతా అన్నీ చిన్న చిన్నగా చేశాను. ఇలా ఒక విస్తరాకు తీసుకోండి. దాని మీద ఇలా కొద్దిగా ముద్దని ఇలా ప్రెస్ చేసేసి ఇలా విస్తరాకు మీద ఇలా స్ప్రెడ్ చేసుకోండి లైట్గా. చూసారు కదా, ఇప్పుడు కొంచెం తడి చేసుకుంటూ బాల్లా చేసుకోవాలి. మీరు వినాయకుని తయారు చేసేవారికి కొద్దిగా ఇలా తడి చేసుకుంటూ చేసుకోవాలి. తడి చేయడం వల్ల మంచిగా స్టిక్ అయిపోతుంది. ఇలా చక్కగా ప్రెస్ చేయాలి. ఇలా చుట్టూ వాటర్తో తడి చేస్తూ ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా సేమ్ గౌరమ్మని చేస్తాం కదండి మనం, అలా పెద్ద సైజులో చేయాలి. ఫస్ట్ ఇది బేస్ మనకి. ఇప్పుడు కాళ్ళు చేసుకుందాము. కాళ్ళకి రెండు ఈక్వల్ హాఫ్స్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఈక్వల్గా చేసుకోవాలి. ఇప్పుడు బొటన వేలుతో ఇలా ప్రెస్ చేయాలి కింద లెగ్స్ కోసం. కొద్దిగా తడి చేసుకుంటూ ప్రెస్ చేసి ఇలా రెండు వైపులా ప్రెస్ చేయాలి. మళ్ళీ మీరు వెనక సైడ్ నుంచి కొద్దిగా తడి చేస్తూ స్టిక్ చేస్తూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కాలు కూడా అలాగే బొటన వేలుతో ప్రెస్ చేసుకుంటూ స్టిక్ చేసేసుకోవాలి. చూసారు కదా, కాళ్ళు అయిపోయాయి. ఇప్పుడు చేతులు చేసుకోవాలి. ఇప్పుడు చేతులకి ఫస్ట్ ఒక చేతిలో లడ్డు పెట్టుకోవాలి. దానికోసం ఇలా ప్రెస్ చేయాలి బొటన వేలుతో. ఇప్పుడు అభయహస్తం చేసుకోవాలి. ఇలా బొటన వేలుతో ఇలా అభయహస్తం చేసుకోవాలి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లు ఇలా ప్రెస్ చేసుకుంటూ స్టిక్ చేసేసేయాలి. ఇలా వాటర్ తడి చేసుకుంటూ మధ్యలో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. మీకు ఇది ఒక 3-4 డేస్, 1-10 డేస్ అయినా సరే వినాయకుడు అలాగే ఉంటాడండి. బ్రేక్స్, క్రాక్స్ ఏవి రావు, ఎందుకంటే మనం మైదా పసుపు రెండు యూజ్ చేసాం కదా. ఇప్పుడు కొద్దిగా రౌండ్గా చేసుకొని ఫేస్కి ఇలా స్టిక్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఫేస్ పార్ట్. రెడీ అయిపోయింది. Thank you.
ఇప్పుడు తొండం చేసుకోవాలి తొండం కోసం ఇలా కొద్దిగా షార్ప్ చేసుకుంటూ ఇలా కొద్దిగా మల్చాలి కింద ఎడ్జ్ దీన్ని కొంచెం వెడల్పుగా చేసుకోవాలి బొటనవేలుతో ఇలా ప్రెస్ చేసుకోండి వావ్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు చెవులు రెండు ఇట్ సైడ్ అట్ సైడ్ చక్కగా ఇలా స్టిక్ చేసుకోవాలి ఇలా చెవులు స్టిక్ చేసుకున్న తర్వాత మనం ఇలా పొడువుగా ఒక పామ్ లాగా ఇలా పొడువుగా తయారు చేసుకోవాలి చేసుకొని కిరీటం కోసం ఇప్పుడు 3 లేయర్స్ ఇలా స్టిక్ చేసుకోవాలి ఒకటి కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా ఒకటి ఇంకొంచెం చిన్నగా ఒకటి అట్లా 3 లేయర్స్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్ గా ఒక చిన్న బాల్ లా చేసుకొని పైన పెట్టుకోవాలి ఇలా చిన్న బాల్ లా చేసుకొని పెట్టుకుంటే కిరీటం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వినాయకునికి నైవేద్యానికి వినాయకునికి మూషిక వెలక ఎలక తయారు చేసుకుందాము ఎలక వినాయకునికి వాహనం కదండి ఇలా ఎలకను తయారు చేసుకుందాం ఇలా ముందల షార్ప్గా ఇలా తోక కొంచెం పొడవుగా కట్ చేసుకొని చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్లేట్ని తయారు చేసుకుందాం వినాయకునికి నైవేద్యం పెట్టడానికి ఒక ప్లేట్ని తయారు చేసుకుందాం ఇలా రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం మిరియాలు తీసుకొని ఇలా రెండు కళ్ళకి యూజ్ చేద్దాం లవంగాలు కూడా యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఎలకకి లవంగం యూజ్ చేస్తున్నాను చూడండి ఇలా ఐస్కి లవంగం యూజ్ చేయాలి చూసారు ఎంత బాగుందో వినాయకుడు ఇప్పుడు మనం మూడు నామాలు పెట్టుకుందాం దానికోసం ఇంప్రెషన్ పెడుతున్నాను ఇలా అన్నిటికీ ఇంప్రెషన్స్ పెట్టుకోవాలి చెవులకి తొండానికి అన్నిటికీ ఇంప్రెషన్స్ పెట్టుకోవాలి చేతికి కూడా అలాగే ఇంప్రెషన్స్ పెట్టుకోవాలి రెండు చేతులకి ఇప్పుడు తొండానికి చూసారు కదా ఎంత ఈజీగా వినాయకుడిని తయారు చేసేసుకున్నాము ఇప్పుడు ఎలక కూడా అలాగే సేమ్ ఇంప్రెషన్ ఇచ్చేద్దాం నేను వినాయకుని కోసం ఉండ్రాలను కూడా తయారు చేశానండి చిన్న చిన్నగా ఉండ్రాలు చేశాను ఇప్పుడు అన్ని ఇంప్రెషన్స్ అయిపోయాయి ఇప్పుడు టూత్ పిక్స్ కట్ చేయాలండి ఒకటేమో పెద్దగా కట్ చేయండి ఒకటి చిన్నగా కట్ చేయండి దంతాల కోసం ఇలా టూత్ పిక్స్ కట్ చేసి ఇలా కుచ్చాలి ఇట్లా చూసారా ఒకటి కొంచెం పెద్దగా ఒకటి చిన్నగా అలా దంతాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు నామాలను పెట్టుకుందాం కుంకుమ కొంచెం వాటర్లో కలపాలండి ఇలా నామాల కోసం బొట్ల కోసం కుంకుమని వాటర్లో తడిపి ఇలా టూత్ పిక్తో డెకరేట్ చేసుకోవాలండి వినాయకుడిని విభూదిని కూడా సేమ్ అలాగే కొంచెం వాటర్ వేసి తడిపి ఇలా చూడండి అభయహస్తానికి మనం ఇలా స్వస్తిక్ గుర్తుంటుంది కదా అలా స్వస్తికాకారంలో ఇలా
చేసుకోవాలి. ఇప్పుడు కుంకుమతో బొట్లు పెట్టేసేయాలి. 5 బొట్లు పెట్టాలండి, 5 పెట్టాలి. ఇలా వాటర్లో తడపడం వల్ల మంచిగా స్టిక్ అయిపోతుందండి. ఇప్పుడు హ్యాండ్స్ ఇంప్రెషన్ కోసం ఇలా వాటర్లో తడిపిన కుంకుమంతో ఇలా ఇంప్రెషన్స్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు బొట్టు పెట్టేశాను, చూసారా ఎంత ముద్దుగా ఉన్నాడో వినాయకుడు. చాలా చక్కని చక్కగా మనకి పొల్యూషన్ లేకుండా పర్యావరణానికి ఏ హాని రాకుండా ఇలా పసుపుతో వినాయకుడిని తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. చూడండి బౌల్కి కూడా ఇలా కుంకుమ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇలా జంజం తయారు చేసుకొని ఇలా వినాయకునికి వేసేసేయాలి. ఇలా చిన్న చిన్న స్టోన్స్, కుందన్స్ ఏమైనా ఉంటే ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. చూడండి చిన్న చిన్న ఉండ్రాలను నేను తయారు చేశాను, ఇలా ప్లేట్లో పెట్టేశాను. చూసారా వినాయకుడు రెడీ అయిపోయాడు. ఇలా ఇంట్లోనే మీరు వినాయకుడిని తయారు చేసుకోండి. ఈ 2020లో వినాయకుడిని చక్కగా ఇంట్లో తయారు చేసుకోండి. నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.